కామందులు రెచ్చిపోతున్నారు. ఆడవారి ఆర్థిక స్థితిగతులను ఆసరాగా చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఓట్లు వేసి గెలిపించిన కౌన్సిలర్ ఓ మహిళపై కన్నేసి తన కోరిక తీర్చాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. పోలీస్ వ్యవస్థను సైతం ఒత్తిడికి గురిచేస్తున్నాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం రామకృష్ణ నగర్లో జరిగింది. तुलसी कुमारी अने विवाहित भर्त सुरेश इधर पिल्लालतो कलिसि रामकृष्ण नगर लो निवासं उंटुन्नारु. भर्त वृत्तिपरंगा वाहन चोदकुडु. पेद कुटुंबं आर्थिक इब्बंदुलतो रमणम्म अने महिळ वद्द 50,000 रूपायलु तीसुकुन्नारु. तिरिगि इव्वडंतो कोंत समयं कोरारु. दींतो आ महिळ स्थानिक कौन्सिलर चीर्ल प्रसाद यादवनु आश्रयिंचारु. अप्पटिके सुरेश भार्य तुलसी कुमारिपै कन्नेसिन कौन्सिलर तन क्रूरत्वान्नि चूपिंचडं प्रारंभिंचाडु. वाट्सप् लो काल् चेसि वेधिंपुलकु गुरिचेशारु. ఇక ప్రసాద్ వేధింపులు తాళలేక బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించారు. అయినా న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. దీంతో ఎస్పీకి ఫిర్యాదు చేసినా ప్రసాద్ ధోరణిలో ఎలాంటి మార్పు లేదు. దీంతో బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలర్ ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భర్త మురళి వీళ్ళు కలిసి మాకు లోన్ రాకుండా చేసి మా మీద దొంగ కేసులు పెట్టించి కొట్టామని చెప్పి అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని 2 నెలల నుంచి ఇట్లాగే చేస్తున్నారు. వాళ్ళ బాధలు భరించలేక నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. 4 రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చినప్పుడు కూడా ఆ పోలీసుల కాడి నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు నన్ను ఏం చేయలేవు, నాది అధికారులు పార్టీ, నువ్వు నా కాటికి రావాల్సిందే నన్ను అని బెదిరిస్తున్నాడు. మాకు లోన్ రాకుండా చేశారు. ఇప్పుడు కొత్తగా 5 మంది చేరున్నారు గ్రూప్లో. వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నారు. వాళ్ళు మా ఇంటి మీదకి వస్తున్నారు. మేము ఆర్థికంగా మేము పనిచేసుకునే వాళ్ళమే. మరి అరాచకాలు ఎక్కువైపోయి ఉన్నాయి అతనయ్యి. ఎవరేమి అడిగినా నాకు తెలీదు అని అంటాడు. చేసేదంతా చేస్తున్నాడు. పెళ్ళి ఆఫీస్లో ఏ విధంతో అందరితోటి మాట్లాడి వాళ్ళకి లోన్ ఇవ్వద్దని వాళ్ళని బెదిరించాడు. ఏం చేశాడో మాకు తెలియదు. ఎవరు మాకు సహాయపడట్లేదు.